हाय फ्रेंड्स वेलकम टू भारत स्टॉक्स टिप्स नेनु ए भारत फ्रेंड्स थंबनेल चूसारु कदा थंबनेल मीद चूपेटिनट्टु ई वीडियोलो मन आल्गो ट्रेडिंग स्ट्राटजीस निफ्टी मरियु बैंक निफ्टी लो 925 1125 110 पीएम एंड 215 स्ट्राटजीस अपडेट चेयबड्डाई अपडेट वच्चेसरికి మనకు ప్రీవియస్ निफ्टी बैंक निफ्टी ఆర్డర్ వచ్చేసరికి ఇన్ ద మనీ ఆర్డర్స్ తీసుకుంటుండే బట్ ప్రెజెంట్ వచ్చేసరికి ఎట్ ద మనీ ఆర్డర్స్ మనం సెట్ చేశాం రీజన్ వచ్చేసరికి అదేంటో ఒకసారి వీడియోలో చూద్దాం ఫస్ట్ మీకు ఇన్ ద మనీ అవుట్ ఆఫ్ ద మనీ మార్కెట్లో కొత్త వచ్చే వాళ్ళకు కొద్దిగా ఐడియా ఉండదు ఆల్రెడీ మార్కెట్లో ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది మన స్ట్రాటజీలో అప్డేట్ ఏం చేశామో ఒకసారి చూపెడతాం కరెంట్ మనకి నిఫ్టీ క్లోజింగ్ వచ్చేసరికి 17,830 లెవెల్లో క్లోజ్ అయింది సో 17,830 అంటే 850 ఆర్ ఈ లెవెల్ వచ్చేసరికి అట్ ద మనీ కిందకి వస్తుంది 17,850 అనేది అట్ ద మనీ కిందకి వచ్చినప్పుడు మనం కాల్ సైడ్ తీసుకుంటే 17,850 దగ్గర నిఫ్టీ ఈ ప్రైస్ దగ్గర నిఫ్టీ ఉంటే 17,850 బిలో 17,800 అయినా 17,750 అయినా తీసుకుంటే ఈ కాల్ తీసుకుంటే 850 దగ్గర మనకు నిఫ్టీ రన్ అవుతున్నప్పుడు బిలో 17,800 ఆర్ 17,750 లెవెల్లో మనం ఒకవేళ తీసుకుంటే ఇక్కడ రన్ అవుతున్నప్పుడు ఇక్కడ తీసుకుంటే ఇది ఇందా మన కిందకి వస్తుంది అండ్ ఆల్సో మనకు స్ట్రైక్ ప్రైస్ మనకి ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ ఎంత అయింది ఇంద మనీకి లోపలికి వెళ్తే అంత స్ట్రైక్ ప్రైస్ పెరుగుతుంది ఇక్కడ వచ్చేసరికి చూడండి 17,800 దగ్గర 28 రూపీస్ ఉంటే 17,750 దగ్గర కాల్ సైడ్ 77 ఉంది అండ్ 17,700 దగ్గర 127 ఉంది 17,650 దగ్గర 177 ఉంది సో మనం కాల్ సైడ్ ఇలా ఎంత ఇంద మనీకి ఎంత వెళ్తే స్ట్రైక్ ప్రైస్ అంత పెరుగుతుంది సో మనం ప్రీవియస్ వచ్చేసరికి ఇంద మనీ తీసుకుంటుండే ఆర్డర్స్ ఇంద మనీ తీసుకోవడం వల్ల ప్రైస్ మూమెంట్ అనేది చాలా హై ఉంటుండే ఫ్రెండ్స్ ఎస్ఎల్ హిట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ అయ్యాయి సో నేను ప్రీవియస్ డేటా ప్రకారం అండ్ ఆల్సో మన లైవ్ మార్కెట్లో ఆర్డర్స్ ప్రకారం కూడా చూశాను ఆర్డర్ ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్ అవుతుంది బట్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఇంద మనీ తీసుకునేసరికి ప్రైస్ మూమెంట్ చాలా స్పీడ్ ఉండేసరికి మన ఎస్ఎల్ అనేది మినిమం 1200 ఎస్ఎల్గా పెట్టుకుంటున్నాం 1200 రూపీస్ ఎస్ఎల్గా పెట్టుకుంటున్నాం చాలా స్పీడ్గా ఎస్ఎల్ హిట్ అయ్యి మళ్ళీ రివర్సల్ అవుతుంది సో ఇక్కడ మనం ఏం చేశామంటే ఇంద మనీ నుంచి అట్ ద మనీకి షిఫ్ట్ చేశాం ఇంద మనీ నుంచి అట్ ద మనీకి వచ్చేసరికి మనకు ప్రైస్ అనేది తగ్గుతుందన్నమాట మనకి ఇంద మనీ 77 ఉన్న దగ్గర ఇక్కడ 28 రూపీస్ ప్రైస్ తగ్గుతుంది ఎస్ఎల్ హిట్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా తగ్గుతుంది సో మనకు కాల్ సైడ్ అయినా పుట్ సైడ్ అయినా సేమ్ అదే ప్రాసెస్ చేశాం ఇంద మనీ నుంచి అట్ ద మనీకి తీసుకొచ్చాం మెయిన్ రీజన్ వచ్చేసరికి మనకి ఇంద మనీ ప్రైస్ మూమెంట్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది ఫ్లక్చుయేషన్ అనేది చాలా హై ఉంటుంది అట్ ద మనీ దగ్గర అనేది కొద్దిగా మనకు స్టేబుల్గా ప్రైస్ ఉంటుంది కాబట్టి అండ్ ఆల్సో మనకి మన స్ట్రాటజీస్కి చాలా పర్ఫెక్షన్ ఉంటుంది దాని బ్యాక్ టెస్ట్ కూడా చేయబడ్డది దాని రిజల్ట్స్ కూడా మీకు ఒకసారి చూపెడతాను నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అట్ ద మనీ దగ్గర ఇంద మనీ నుంచి అట్ ద మనీ చేంజ్ చేసిన తర్వాత బ్యాక్ టెస్ట్ రిజల్ట్స్ ఎలా వచ్చాయో ఒకసారి మీకు చూపెడతాను 925 ఫస్ట్ మీకు బ్యాంక్ నిఫ్టీలో చూపెడతాను నెక్స్ట్ నిఫ్టీలో చూపెడతాను బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్ మనకి ఇంద మనీ దగ్గర 925 స్ట్రాటజీ ఇప్పుడు మీకు అప్డేట్ చేసిన తర్వాత ఇంద మనీ నుంచి అట్ ద మనీకి తీసుకొచ్చిన తర్వాత అప్డేట్ చేసిన తర్వాత మనకి బ్యాక్ టెస్ట్ రిజల్ట్స్ వచ్చేసరికి ఇలా వచ్చాయి ఒకసారి ఇక్కడ చూస్తే మీకే అర్థమవుతుంది ఇది వచ్చేసరికి చార్ట్ ఫ్రెండ్స్ ప్రాఫిట్ అండ్ లాస్ కర్వ్ అన్నమాట ఇది ఇలా ఉంది ప్రాఫిట్ అండ్ లాస్ కర్వ్ వచ్చేసరికి ఇలా ఉంది అండ్ ఆల్సో మనకి టోటల్ డేస్ 121 విన్ డేస్ 52 లాస్ డేస్ 37 ఉంది మనకి ఓవరాల్గా టోటల్ ప్రాఫిట్ ఓవరాల్ 6 మంత్స్ డేటా చూస్తే ఇది 6 మంత్స్ డేటా అనమాట 6 మంత్స్ డేటా చూస్తే బ్యాక్ టెస్ట్ రిజల్ట్స్ 85,000 రూపీస్ ఉంది యావరేజ్ మంత్లీ ప్రాఫిట్ వచ్చేసరికి 14,800 రూపీస్ యావరేజ్గా మనకి ఇక్కడ బ్యాక్ టెస్ట్ రిజల్ట్స్ చూపెడుతుంది అనమాట క్యాపిటల్ వచ్చేసరికి 25,000 రూపీస్ క్యాపిటల్లో సో మనకి డ్రాడౌన్ వచ్చేసరికి -24% డ్రాడౌన్ చూపెడుతుంది ఓవరాల్గా ప్రతి నెల ఎంత ప్రాఫిట్ మనకి బ్యాక్ టెస్ట్ రిజల్ట్స్ ప్రతి మంత్లో ఎంత ప్రాఫిట్స్ ఇచ్చాయో ఒకసారి చూపెడితే అక్టోబర్లో 22 ట్రేడింగ్ సెషన్స్కి 10,000 ఇచ్చింది నవంబర్లో 22 ట్రేడ్స్కి 7.68 ఇచ్చింది డిసెంబర్లో వచ్చేసరికి 27.57 ఇచ్చింది జాన్లో వచ్చేసరికి 14.14 అండ్ ఫెబ్ వచ్చేసరికి 38 అండ్ మార్చ్ వచ్చేసరికి 9.6 ఏప్రిల్ వచ్చేసరికి 6.56 సో ఇవి వచ్చేసరికి గత 6 మంత్స్ ఏప్రిల్ వచ్చేసరికి మనం కన్సిడర్ చేయలేం ఎందుకంటే ఇది ఏప్రిల్ మంత్ ఫుల్ కంప్లీట్ కాలేదు కాబట్టి 6 మంత్స్ డేటా చూస్తే ఇలా ఉంది ఇక్కడ ట్రేడర్స్ బై అండ్ సెల్ బోత్ కలిపి ట్రేడ్స్ తీసుకుంటుంది అనమాట ఇక్కడ 22 ట్రేడ్స్ తీసుకున్నా అంటే ఓవరాల్గా మనకి అక్టోబర్లో 11 ట్రేడ్స్ తీసుకుందని నవంబర్లో వచ్చేసరికి 11 ట్రేడ్స్ 30 డిసెంబర్లో వచ్చేసరికి 26 బై అండ్ సెల్ బోత్ అనమాట
సో ఇక్కడ మనకి మన స్ట్రాటజీస్ అప్డేట్ చేయబడ్డ తర్వాత ప్రతిరోజు ఆర్డర్స్ తీసుకోదు, బేస్డ్ ఆన్ మూమెంట్ బట్టి ఆర్డర్స్ తీసుకుంటుంది. ఆ రోజు ఒకవేళ తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. తీసుకుంటే మాత్రం మ్యాక్సిమైజ్ ప్రాఫిట్ సైడ్ ఉండేటట్టు మన స్ట్రాటజీ బిల్డ్ చేయబడ్డది. సో ప్రతి మంత్ మనకు పర్సంటేజ్ వైజ్ చూస్తే ఎలా ఉంది ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి 925 స్ట్రాటజీ అన్నమాట. అండ్ నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ 250 స్ట్రాటజీ చూద్దాం. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ 250 స్ట్రాటజీస్ ఎలా అప్డేట్ చేసిన తర్వాత ఎలా మూవ్ అయిందో మనకి ప్రాఫిట్ అండ్ లాస్ కర్వ్ చూస్తే ఎలా ఉంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనకి అప్డేట్ చేసే డేట్ ఒకసారి చూసుకోండి, మళ్ళీ మీరు ఒకసారి పాతదనుకోవచ్చు. April 13, 2023 మీకు బ్యాక్ టెస్ట్ ఐడి కూడా ఇక్కడ ఉంటుంది, చూసుకోండి. ప్రీవియస్ కూడా మీకు ఒకసారి 925 ప్రీవియస్ స్ట్రాటజీ కూడా ఈరోజే అప్డేట్ చేయబడి 925 స్ట్రాటజీ, ఇది బ్యాంక్ నిఫ్టీ 925 స్ట్రాటజీ చూడండి. April 13 రోజు మనకి ఈరోజే అనమాట అప్డేట్ చేయబడి బ్యాక్ టెస్ట్ ఐడి వచ్చేసరికి ఇది. సో మీకు ఆల్రెడీ 925 చూసాం. నెక్స్ట్ 215 స్ట్రాటజీ బ్యాక్ టెస్ట్ రిజల్ట్స్ కూడా ఒకసారి చూస్తే మనకి ఇక్కడ మనకి ఓవరాల్ 25,000 క్యాపిటల్లో 121, 58 విన్ డేస్ ఉంటాయి, 39 లాస్ డేస్ ఉంది. మనకి టోటల్ ప్రాఫిట్ వచ్చేసరికి ఓవరాల్ 6 మంత్స్ డేటా చూస్తే 70,080 రూపీస్ లా చూపెడుతుంది. యావరేజ్ మంత్లీ ప్రాఫిట్ వచ్చేసరికి 13,535 ఉంది. సో మనం అప్డేట్ చేసిన తర్వాత రిజల్ట్స్ అనమాట ఇది, ఇంద మనీ నుంచి అర్ధ మనీకి మనం చేసిన తర్వాత యావరేజ్ టోటల్ ఆర్ఓఐ వచ్చేసరికి 311 ఉంది. మనకి మ్యాక్స్ డ్రాడౌన్ వచ్చేసరికి 10%. సో మనకు డ్రాడౌన్ అనేది మ్యాక్స్ డిక్రీజ్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాం, ఎవ్రీ అప్డేట్ చేస్తూనే ఉంటాం. మ్యాక్స్ డ్రాడౌన్ డిక్రీజ్ చేస్తూ లాసెస్ అనేది డిక్రీజ్ చేస్తూ ఓవరాల్ మంత్లీ వైజ్ మనకి మన క్యాపిటల్ సేఫ్ ఉంటూ మన ప్రాఫిట్ ఇంక్రీజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం. ఇలా ఉంది ఫ్రెండ్స్. అండ్ మంత్లీ వైజ్ డేటా చూస్తే మనకి అక్టోబర్లో 5.75 ఉంటే, నవంబర్లో వచ్చేసరికి 2.1, డిసెంబర్లో 50K, జాన్ వచ్చేసరికి 8.95, ఫిబ్రవరి వచ్చేసరికి 0.9, అండ్ మార్చ్లో వచ్చేసరికి 7.65. సో ఇలా ఉంది, ఇది వచ్చేసరికి 215 యొక్క స్ట్రాటజీ రిజల్ట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో మనం చూస్తున్నాం, మనకు ఫస్ట్ 925 అయిపోయింది, 250 అయిపోయింది. నెక్స్ట్ 1125 బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ కూడా ఒకసారి చూద్దాం. ఇది 1125 స్ట్రాటజీ ఫ్రెండ్స్, అప్డేట్ చేసిన తర్వాత ఇలా ఉంది. ప్రాఫిట్ అండ్ లాస్ కర్వ్ చూస్తే ఇలా ఉంది. మనకి క్యాపిటల్ వచ్చేసరికి సేమ్ 25 to 30,000 అని చెప్పొచ్చు. టోటల్ ప్రాఫిట్ వచ్చేసరికి 54,327 ఉంది. యావరేజ్ మంత్లీ వచ్చేసరికి 9,500 చేంజ్ ఉంది. మనకి మ్యాక్స్ డ్రాడౌన్ వచ్చేసరికి 16.36 ఉంది. సో ఇలా ఉంది బ్యాంక్ నిఫ్టీ 1125 స్ట్రాటజీ. ఓవరాల్గా ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే మనకి ఇలా ఉంది ఫ్రెండ్స్. ఏప్రిల్ మంత్ వచ్చేసరికి కరెంట్ 8 ట్రేడింగ్ సెషన్లో 8 ఆర్డర్స్లో ఓవరాల్ టోటల్ ట్రేడ్స్లో -1K నెగిటివ్ సైడ్ ఉన్నట్టు చూస్తున్నాం. ప్రాఫిట్ అండ్ లాస్ మంత్లీ రిటర్న్ చూస్తే మనకు అక్టోబర్లో నెగిటివ్లో క్లోజ్ అయింది. ఇలా ఉంది ప్రజెంట్ ఏప్రిల్ వచ్చేసరికి కూడా కొద్దిగా నెగిటివ్ సైడ్ ఉంది. సో ఓవరాల్ మంత్లీ వైజ్ ప్రాఫిట్ చూస్తే ఇలా ఉంది, ఇది వచ్చేసరికి 1125. అండ్ నెక్స్ట్ 1:10 PM బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో 1:10 PM బ్యాంక్ నిఫ్టీ, 1:10 PM స్ట్రాటజీ ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి. సో 1:10 PM బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి సేమ్ మనకి ఓవరాల్ ప్రాఫిట్ వచ్చేసరికి 70,000, మంత్లీ యావరేజ్ మంత్ వచ్చేసరికి 11,009 అంటే మనకి నియర్లీ 12,000 రూపీస్ అని చెప్పొచ్చు. టోటల్ ట్రేడింగ్ సెషన్లో 121 ట్రేడింగ్ సెషన్, 44 విన్ డేస్, 27 లాస్ డేస్. ఇవి వచ్చేసరికి బ్యాక్ టెస్ట్ రిజల్ట్స్ అనమాట ఇది. మనకి మ్యాక్స్ డ్రాడౌన్ వచ్చేసరికి -6.55 మ్యాక్స్ డ్రాడౌన్ ఉంది మనకు ఓవరాల్గా, ఇలా ఉంది. సో ప్రతి మంత్ డేటా ప్రకారం చూస్తే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఎవ్రీ మంత్ మనకి ఇలా ఇచ్చినట్టు చూస్తున్నాం. అక్టోబర్ వచ్చేసి 4.57, నవంబర్ వచ్చేసి 2.97, డిసెంబర్ 17K అండ్ 12.9K అండ్ 24.7, మార్చ్ 3.99 అండ్ 2.8K. సో ఇలా ఉంది. సో మంత్లీ వైజ్ ప్రతి మంత్లీ ఇది అన్నమాట. సో మీరు ఈ ఐడి కొడితే కూడా మీరు ట్రేట్రాన్లో ఈ ఐడి కొడితే బ్యాక్ టెస్ట్ ఐడి కొడితే కూడా మీకు వస్తుంది అన్నమాట ఇది అన్నమాట. ఇది వచ్చేసరికి మనకి 1:10 PM. సో మనకి బ్యాంక్ నిఫ్టీలో 4 స్ట్రాటజీస్ రిజల్ట్స్ చూసాం ఎలా ఉన్నాయో. అండ్ నెక్స్ట్ బ్యాక్ టెస్ట్ రిజల్ట్స్ నిఫ్టీలో చూద్దాం. నిఫ్టీలో 925 ఒకసారి చూస్తే అప్డేట్ చేసిన తర్వాత సో ప్రాఫిట్ అండ్ లాస్ కర్వ్ ఇలా ఉంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ 25,000 క్యాపిటల్లో మనకి టోటల్ డేస్ ట్రేడింగ్ డేస్ 121, విన్ డేస్ 41, 21 డేస్ లాస్ డేస్ ఉంది. మనకి టోటల్ ప్రాఫిట్ వచ్చేసరికి నియర్లీ 40,000 చూపెడుతుంది. అండ్ యావరేజ్ మంత్లీ ప్రాఫిట్ వచ్చేసరికి నియర్లీ 6,900 దాకా చూపెడుతుంది. డ్రాడౌన్ వచ్చేసరికి -9.73 చూపెడుతుంది. సో ట్రేడింగ్ మనకు టోటల్ ట్రేడ్స్ తీసుకుంది ఇలా ఉంది ఫ్రెండ్స్. అక్టోబర్లో వచ్చేసరికి 2.45, నవంబర్లో వచ్చేసరికి మైనస్లో క్లోజ్ అయింది, డిసెంబర్లో 15.48, జాన్లో వచ్చేసరికి 7.67, ఫిబ్రవరిలో వచ్చేసరికి 9.72, మార్చ్లో వచ్చేసరికి 4.59.
ఇది ఓవరాల్ మంత్లీ ప్రాఫిట్, ఓవరాల్ మంత్లీ వైజ్ ప్రాఫిట్ అన్నమాట. మనం ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చేసరికి మంత్లీ వైజ్ చూడాలి. ఒకరోజు నెగిటివ్ సైడ్ క్లోజ్ అవుతుంది, ఒకరోజు పాజిటివ్ సైడ్ క్లోజ్ అవుతుంది, కాబట్టి మనకు ఓవరాల్ మంత్లీ వైజ్ చూడాలి. సో ఇవి ఇలా ఉంది ఫ్రెండ్స్. మనకు డేటా చూస్తే ఇది 925. నెక్స్ట్ 1125 చూద్దాం, నిఫ్టీ 1125. సో నిఫ్టీ 1125 కర్వ్ కూడా చూస్తే ఇలా ఉంది ఫ్రెండ్స్. మనకి 38,000 ఓవరాల్ మనకి సిక్స్ ప్రతి మంత్ వచ్చేసరికి 6,600 దాకా చూపెడుతుంది. టోటల్ ఆర్ఓఐ వచ్చేసరికి మంత్లీ వచ్చేసరికి 153% ఉంది. మ్యాక్స్ డ్రాడౌన్ వచ్చేసరికి 8.68 మనకు చూపెడుతుంది. సో ఎవ్రీ మంత్ ఎన్ని ఆర్డర్స్ తీసుకుంది, ఎంత ప్రాఫిట్ వచ్చిందో ఇలా ఉంది. ఇది వచ్చేసరికి 1125 ఇలా ఉంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి 215 స్ట్రాటజీ ఇచ్చుదాం, నిఫ్టీ 215 స్ట్రాటజీ అన్నమాట. ఇది వచ్చేసరికి మనకి 50,000 రూపీస్ దాకా చూపెడుతుంది. మనకి పర్ మంత్ వచ్చేసరికి 8,696 చూపెడుతుంది. మ్యాక్స్ డ్రాడౌన్ వచ్చేసరికి -5.47. సో మంత్లీ వైజ్ ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చేసరికి ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇది అన్నమాట. ఇది వచ్చేసరికి మనకి 13 డేట్ చూసుకొని కావాలంటే 215 స్ట్రాటజీస్ బ్యాక్ టెస్ట్ రిజల్ట్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ 1:10 PM నిఫ్టీ, ఇది కూడా ఒకసారి చూద్దాం. సో 1:10 PM నిఫ్టీ వచ్చేసరికి మనకి ఇలా ఉంది, 25,000. అండ్ మనకి యావరేజ్ మంత్లీ వచ్చేసరికి 4,400 ఉంది. మ్యాక్స్ డ్రాడౌన్ వచ్చేసరికి -3.86 ఇలా ఉంది. సో ఇలా ఉంది టోటల్ ట్రేడింగ్ సెషన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చేసరికి ఇలా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ మనం అప్డేట్ చేయబడ్డది. ఇంకా ఫ్యూచర్స్ కూడా అప్డేట్ చేస్తూనే ఉంటాం. రీజన్ వచ్చేసరికి మనకి ప్రాఫిట్ అనేది మ్యాక్సిమైజ్ చేస్తూ లాస్ అనేది డిక్రీజ్ చేస్తూ మ్యాక్సిమైజ్ ఇంత మ్యాక్సిమైజ్ ప్రాఫిట్ ఇంక్రీజ్ చేయడానికే మేము ట్రై చేస్తుంటాం. సో అప్డేట్స్ అనేది ప్రతిరోజు చూస్తూనే ఉంటాం, ప్రతిసారి అప్డేట్ చేస్తూనే ఉంటాం. ఈ స్ట్రాటజీస్ అప్డేట్ అవుతూనే ఉంటాయి. సో ఇది వచ్చేసరికి ప్రజెంట్ అప్డేట్ అయిన తర్వాత మనకి ఇందా మనీ నుంచి అర్థం మనీకి వచ్చిన తర్వాత వచ్చిన డేటా అన్నమాట. నెక్స్ట్ అప్డేట్స్ కూడా చూద్దాం. ఇంకా ప్రాఫిట్ ఇంక్రీజ్ అయితే ఇంకా మ్యాక్సిమైజ్ లాసెస్ అనేది డిక్రీజ్ చేస్తూ మ్యాక్సిమైజ్ ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాం. ఒకవేళ బెటర్ అనిపిస్తే ఆ రిపోర్ట్స్ కూడా మీకు చూపెట్టడానికి ట్రై చేస్తాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం అప్డేట్ చేసిన తర్వాత మన ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ రిజల్ట్స్. సో ఫ్రెండ్స్ ఎవరైనా మా ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కొత్త ఈ వీడియో చూసే వాళ్ళు ఉంటే ఆల్రెడీ చూసిన వాళ్ళ ఆల్రెడీ మా స్ట్రాటజీ చేసుకున్న వాళ్ళకి అవి అప్డేట్స్ అన్నమాట. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే వచ్చేసరికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫ్రీ స్ట్రాటజీస్ ఇవి మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయబడతాయి. బట్ మీకు ఒక సింపుల్ కండిషన్, ఇక్కడ వచ్చేసరికి ఏంజిల్ ఫైర్ సార్ ఎల్ఐసి బ్లూ ఇవి వచ్చేసరికి మీకు ఏదైనా అకౌంట్లో ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకొని దీంట్లో ట్రేడ్ చేస్తే వచ్చేసరికి మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయబడతాయి. ఇంకేదైనా డౌట్ ఉంటే ఆల్గో ట్రేడింగ్ గురించి కింద వాట్సాప్ నెంబర్ ఇవ్వబడదు, ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.